రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మశాలి సంఘం జిల్లా కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించారు. సంఘం ప్రతినిధులతో కలిసి జిల్లా అధ్యక్షులు గాజుల బాలయ్య కార్యాలయాన్ని ప్రారంభించారు. పౌర్ణమి రోజు జరగనున్న మార్కండేయ శోభాయాత్రలో అత్యధికంగా పద్మశాలీలు పాల్గొని పద్మశాలీల ఐక్యత చాటాలని కోరారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లగిశెట్టి శ్రీనివాస్, పద్మశాలి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక నుండి మన సిరిసిల్ల జిల్లాలో ప్రతి రోజు ఆఫీస్ తెరిచి ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఆఫీసులో కలవలసిని కోరుతున్నాము. అదేవిధంగా రేపు 12వ తారీఖు నాడు జరగబోయే రాఖీ పౌర్ణమి సందర్భంగా పద్మశాలి శోభయాత్ర, మార్కండేయుని శోభయాత్ర నిర్వహించబడుతుంది కాబట్టి కుల పెద్దలందరూ, కులం సమాజంలో ఉండబడే పద్మశాలి కులస్తులందరూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొని మన ఐక్యతను చాటుకోవలసిందిగా నేను కోరుతున్నాను. మనకి ఎప్పటికి పని ఉంటది, ఆ రోజు మాత్రం జంజిరాల పున్నమనాడు మనం చేసుకునే పని ఉండదు కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ప్రతి ఒక్కరు తమ పనిని విధిగా పక్కన పెట్టి, ఏ పని ఉన్నా పక్కన పెట్టి శోభయాత్రలో పాల్గొని మన ఐక్యతను చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు రాబోయే కాలంలో ఎలక్షన్ రాబోతున్నాయి. మన ఐక్యత చాటకపోతే మనం ఎందుకు మనం పనికి రాకుండా పోతాం? దాదాపుగా 5000 మంది మన గాంధీ చౌకు నుండి అంబేద్కర్ చౌక్ వరకు ఉసుకపోతే రాలనంత జనం, స్త్రీ పురుషులు అందరూ పాల్గొనడానికి, పిల్లలు అందరూ పాల్గొనడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంగా నేను పద్మశాలి కులస్తులకు చెప్తున్నా, తప్పకుండా రేపు జరగబోయే 12వ తారీఖు నాడు జరగబోయే శోభయాత్రకు తమ వంతుగా, నువ్వు ఒక్కరిని రావాల్సిన అవసరం లేదు, నీ ఒక్కరితో 10 మంది కలుపుకొని రావాలి. ఒక్కరు 10 మందిని కలుపుకొని వచ్చినట్లయితే ఒకరు 1000 మంది జమ అవుతారు కాబట్టి తప్పకుండా శోభయాత్రను విజయవంతం చేసి మనం పద్మశాలి ఐక్యతను చాటుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈ రోజు జిల్లా పద్మశాలి సంఘం ఆఫీసు గత కొంతకాలంగా ఆఫీసు తెరవలేదు. ఈ రోజున ఆఫీసు కొత్తగా తీసుకుని దీనికి కొబ్బరికాయ కొట్టి ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కార్యవర్గ సభ్యులకు మరియు పట్టణ పద్మశాలి సంఘానికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా రాబోయే శుక్రవారం రోజు 12వ తారీఖున మన కులదైవమైన మార్కండేయ స్వామి నవలు పౌర్ణమి ఉంది. ఈ నూలు పౌర్ణమి రోజు మనందరికీ తెలుసు, ప్రొద్దున సమయంలో మార్కండేయ మందిరంలో జంజిరాలు వేసుకొని మనం సాయంత్రం ముగ్గం పైన, మన కులవృత్తి అయిన ముగ్గం పైన నేస్తూ మన ఊరంతా శోభాయాత్రను నిర్వహిస్తాము. ఈ శోభాయాత్రలో ప్రతి పద్మశాలి కులస్తుడు విధిగా తప్పనిసరిగా అందరూ కుటుంబ సమేతంగా పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి పద్మశాలి కులస్తుని నేను అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే గత కాలంలో మనము ఐకమత్యమా లేక చాలా తక్కువ మంది రావడం వలన మనకు రావాల్సిన మనమున్న ఐక్యతను చూసి గవర్నమెంట్ గాని ప్రభుత్వంలో ఉన్న ఏ పెద్దలైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఐకమత్యంగా ఉంటేనే మన అక్కడున్న పెద్ద ఎత్తున తలకాయలు అంటే మన మనుషులు ప్రజలు ఉంటేనే మన గురించి ఏ రాజకీయ పార్టీ అయినా, అది ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఆ ఏ రాజకీయ పార్టీ అయినా మన సభ్యులం పాల్గొంటాం. మన ఒక సైడ్ ఉంటేనే మనకు ఓట్లు వస్తాయి, ఆ ఓట్లకు మన ఒక సైడ్ ఉంటే ఓట్లు వస్తాయని మనం ఉంటేనే వాళ్ళు వచ్చి మన గురించి ఆలోచన చేస్తారు. దయచేసి మన పట్టణ పద్మశాలి ప్రజలందరికీ నా యొక్క ప్రత్యేక విన్నపం, ప్రతి ఒక్కరూ ఈ శోభాయాత్రలో పాల్గొని ఈ శోభాయాత్రను పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా మరి ఒకసారి అభ్యర్థిస్తున్నాను. మన సోలాపూర్ లో ఈ మార్కండేయ రథయాత్ర గాని నూలు పౌర్ణమి గాని అక్కడ కొన్ని లక్షల మంది పాల్గొంటారు. అక్కడ కూడా మన కులస్తులే, అక్కడ హెలికాప్టర్ల ద్వారా ఈ జన సమూహం మీద పూల వర్షం కురిపిస్తారు. అదేవిధంగా మన సిరిసిల్లలో కూడా రావాలని నా ఆశ, దాన్ని మన పద్మశాలి కులస్తులందరూ విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి చేతులెత్తి వేడుకుంటున్నాను.